తాడేపల్లిగూడెం పట్టణంలోని శివాలయం వీధిలో బొలిశెట్టి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమం విషయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని బొలిశెట్టి విమర్శించారు. ఇసుక మట్టి యథేచ్ఛగా అమ్ముకుంటూ వైసీపీ నాయకులు సొమ్ములు చేసుకుంటున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతి గురించి మాట్లాడడం దొంగే దొంగతనం గురించి మాట్లాడినట్టు ఉందని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఖాళీ సైట్ల దగ్గరికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన నువ్వు శాఖ గ్రంథాలయం జువలపాలెం రోడ్లోని వెంచర్ దగ్గరికి వెళ్లి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని దుయ్యబట్టారు. అతను చైర్మన్ గా పనిచేసినప్పుడు ఎల్ఈడీ లైట్ల విషయంలో అవినీతి చేశానని నిరూపిస్తే ఉరి వేసుకోవడానికైనా సిద్ధమని అన్నారు. నీలా గ్రావెల్ రోడ్లు వేసేందుకు నీలా లంచాలు తీసుకోలేదని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు సవాల్ విసిరారు. నేను అవినీతి చేశానని నువ్వు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శాసనసభ్యుడికి సవాల్ విసిరారు. ఏదైతే సరే బడుగు బడుగు బలహీన వర్గాల కింద స్థాయిలో ఉన్నారో వాళ్ళందరికీ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు అమ్మఒడనే ఇటువంటి రాష్ట్రం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందనే ఆలోచన కూడా ఎప్పుడూ లేదు. మరి అటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్తారు. రామరాజు జనసేన జై జనసేన జై జనసేన శ్రీనివాస్ గారి నాయకత్వం. ఎవరు ఇచ్చినా నేను ఒక లారీ కొనిస్తే దానికి వాటర్ పోయి దాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి. పురపాలక సంఘంలో మరి ఈ రోజు కూడా అద్దె ట్యాంకర్లు తిప్పుతూ ఉన్నారు. మా సమయంలో ఎప్పుడు మేము శీతాకాలం కానీ వర్షాకాలం కానీ ట్యాంకర్లు తిప్పల. కేవలం కాంట్రాక్టర్ స్వలాభం కోసం రాజకీయ స్వలాభం కోసం ఇవాళ పురపాలక సంఘంలో వాడుకున్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో వాళ్ళు మనుషులు కాదని అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎందుకు నీళ్లు మీరు పంపించట్లేదు? ఇవాళ మీరే పురపాలక సంఘంలో కల్పించడానికి ప్రపోజల్ పంపించినప్పుడు ఈ పత్తిపాడులో ఉన్న జనం ఏం పాపం చేశారని మనం నీళ్లు ఇవ్వనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యే పరిధిలో ఉన్నటువంటి పత్తిపాడు గ్రామం కూడా ఆయన పరిధిలోదే కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా నీళ్లు పంపించవలసిన అవసరం ఆయనకు ఉంది. నీళ్ళు లేవంటే అడిగితే జనసేనలు పంపించారా? రోడ్డు ఏమనేటిగా జనసేన పంపించారా? జాగ్రత్తగా మాట్లాడు అని ఒక భయభ్రాంతులు గురి చేసి అధికారులతో చేసినటువంటి ఎమ్మెల్యేలు మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి ఎప్పుడైనా సరే రాబోయే ఎలక్షన్స్ లో మంచి వ్యక్తులు ఎన్నుకోండి. మీరు ఎన్నుకున్న మన భవిష్యత్తుని మనమే కాలు రాసుకుంటా ఉన్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 5 సంవత్సరాల భవిష్యత్తును వదులుకుని మన పిల్లల 5 సంవత్సరాల భవిష్యత్తు కోసం నేను వచ్చాను, మా పార్టీని ఎగ్గించమని ప్రజల దగ్గర తిప్పితే ఎవరు విశ్వసించకుండా ఆ రోజు ఓడించిన ఫలితం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఏ వ్యక్తికి వ్యాపారం లేదు, కనీసం కూలి పని చేసుకుంటే కూలి లేదు. ఎక్కడా కూడా ఏదో నీకు 10,000 ఇచ్చాను పండుగ చేసుకో, 10,000 ఏ పండుగ అవుతుంది? లీటర్ పెట్రోల్ కొట్టించుకోవాలంటే 100 రూపాయలు అవుతుంది. అదే విధంగా పామ్ ఆయిల్ కొంటే 160 రూపాయలు అవుతుంది. ఇంతే ఉన్నాయి రేట్లు ఇది వరకు. మరి అదే విధంగా ఇసుక కొంటే ఇవాళ 20,000 రూపాయలు. సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. మరి ఎందుకు మీరు దొంగ మాటలు చెప్పి మరి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి మీరు కరోనా వంక పెట్టి మీ డబ్బులు ఆదాయం ఏమైనా తగ్గిందా? మీరు ఏమైనా లంచాలు తీసుకుంటూ మానేస్తా ఉన్నారా? మీరు ఏమైనా కనీసం మీ లిక్కర్లో దోపిడీ చేస్తూ మానేస్తా ఉన్నారా? ఇసుకలో దోపిడీ చేస్తూ మానేస్తా ఉన్నారా? మీరు కంకరలో దోపిడీ చేస్తూ మానేస్తా ఉన్నారా? దీనికి ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఉందా లేదా మీరు ఆలోచించిపోతా. నీకు దమ్ము నా గురించి మాట్లాడతావు, నువ్వు నా గురించి మాట్లాడి 5 సంవత్సరాలు పరిపాలన చేసే నీతివంతుడు నేను. నా ఇంట్లో డబ్బులు తగలేసాను 50 లక్షలు 60 లక్షలు. ఇవాళ పార్కులు కట్టిస్తే పార్కులు పాడు పెట్టిన గంటని ఇది. ఇవాళ రోడ్లు వేస్తే కనీసం ఒక గ్రావెల్ ఒక లారీ కూడా ఏం చేయని పరిస్థితిలో నువ్వు అందరిని విమర్శిస్తూ ఉన్నావు అంటే నీ బతికేంటో ఎవరికి అర్థమవుదో. నువ్వు దొంగ అయితే దొంగే దొంగ అంటున్నావు. నువ్వు ప్రజలకు తెలుసు, డబ్బు ఇచ్చిన వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు. లంచాన్ని నిరూపించాలంటే మీరు దేవుడిని నమ్ముదాం మనం. నేను ప్రమాణకం చేస్తా, నువ్వు చెప్పిన గుళ్ళో, నువ్వు చెప్పిన ఆంజనేయ గుళ్ళో, మీ కట్టిన ఆంజనేయ గుళ్ళో
సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా మాట్లాడేటువంటి వ్యక్తి మరి మీరు చూస్తూ ఉన్నారు నిన్న ప్రెస్ మీట్ అంతా కూడా మరి ఎంత దోపిడీ జరుగుతుందంటే గుడుంలో అవినీతి మయం ఎవడైనా కొట్లు కట్టుకుంటే గ్రామ వాలంటీర్లు ఎందుకు పనిచేస్తున్నారా అంటే ఎక్కడైనా ఇటుకు పేరిస్తే ఏసీపీ ఒకడు ఉన్నాడు గడ్డి తిరిగి ఏసీపీ ఒకడు ఉన్నాడు ఆడు వెళ్ళి వెంటనే ఫోన్ చేసి చెప్తాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తారా ఇటుకు పెట్టనిస్తాడంట ఇటు బాబుగారు భూమా ఇటు బాబుగారు ప్లాన్లు అయ్యింది వాడు వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చుకుంటూ రావాలి అపార్ట్మెంట్ కడితే డబ్బులు నాల్ లేఅవుట్ అయితే డబ్బులు లేఅవుట్ అయితే డబ్బులు మెయిన్ రోడ్లో బిల్డింగ్లు కడితే డబ్బులు శాఖ గ్రంథాలయంలో డబ్బులు ఇలాంటి ఇలాంటి పనికిమాలిన రాజకీయం చేసి ఎదరవాళ్ళు మాట్లాడతాక నీకు నోరు ఎలా వచ్చిందని అడుగుతా ఉన్నా నీ అధికారులందరినీ కూర్చోబెట్టు లైట్ల గురించి ఇంకొకసారి మాట్లాడితే నువ్వు చచ్చికరా నేను మున్సిపల్ ఆఫీస్కి వస్తా రేపు అక్కడ నిరూపించుకో లేదంటే గుడికి రమ్మంటే గుడికి వస్తా గుడిలో ప్రమాణం శివాలయంలో ప్రమాణం చేస్తా ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము నేను తినలేదని నా పిల్లలమే ప్రమాణం చేస్తా నా డబ్బులు ఖర్చు పెట్టా నా లారీ పెట్టాను ఈ ఏరియాలో నీళ్ళు ప్రజలకి మీకు తెలియదా ఇక్కడ ఉన్నవాళ్ళకి ఈ 3 సంవత్సరాల నుంచి నువ్వు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఈ ప్రాంతంలో ఓ పురపాలక సంఘంలో కలిపి ప్రబోధులు పంపించిన వ్యక్తు పత్తిపాటికి తాడేపురానికి సమ్మమ లేదని నువ్వు నీళ్ళు ఇవ్వలేదా ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు మనుషులు కాదా మరి నేను ఎలా ఇచ్చాను 5 సంవత్సరాల పాటు ఇలా నీళ్లు మరి ఉన్నవాళ్ళు తెలియదా అది కాబట్టి మంచి వ్యక్తులు ఎన్నుకోండి మంచి జరగాలంటే మంచి వ్యక్తులు ఎన్నుకోండి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు మీరు రుజువు చేయదలుచుకుంటే రాజకీయ సన్యాసానికి నేను సిద్ధం మీరు ఎక్కడైనా సరే మీ అధికారులని ఆడిటర్లను అందరూ తీసుకురండి సిబిఐని తీసుకురండి పురపాలక సంఘం 5 సంవత్సరాలు రికార్డు తీద్దాం దాంట్లో ఏదైనా తప్పు నేను చేసినట్టుంటే బహిరంగ ఉరికి నేను సిద్ధం చేతగాని మాటలు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు నేనే తప్పు చేయలేదు చేయను కూడా రాబోయే నేను ఎమ్మెల్యే ఏమైనా అవినా అవ్వకపోయినా ప్రజల కోసం ఉంటాను ప్రజల్లో ఉంటాను నేను ఓడిపోయాను ఈ రోజు వరకు నేను ఎవరికైనా నా ఇంటికి వచ్చిన సాయం చేయకుండా పంపించారని అడుగుతా ఉన్నా నేను ఓడిపోయాను ప్రజలు తిరగలేదని అడుగుతా ఉన్నా నా జనసేన పార్టీ కార్యకర్తలు నేను కాపాడుకుంటలేదని అడుగుతా ఉన్నా ఏం చేయాలి మమ్మల్ని ఇంట్లో ఉండేవా మేమన్నా నీ గురించి ప్రెస్ మీట్ పెట్టావా మాట్లాడతాం ఏమంత మంచి పద్ధతి కాదు నువ్వు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ శాఖ గ్రంథాలయం దగ్గర ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నా నీకు ఎంత ఇచ్చారని అడుగుతా ఉన్నా శాఖ గ్రంథాలయం గవర్నమెంట్ ఆస్తి కోట్ల ఆస్తిని ప్రభుత్వ స్వామిని అమ్ముకోలేదని అడుగుతా ఉన్నా మరి జోల్పాలెం రోడ్లో ఉన్న లేఅవుట్కి ఎంత ఇచ్చారని అడుగుతా ఉన్నా అంతేకాకుండా మార్కెట్ లో 500 గజాలు ఆక్రమించి దానికి పన్ను ఎవరు పేరేంచాలి నిజంతార కమిటీ అక్కడేయండి నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు తిట్టేసి మాకేమి సంబంధం లేకపోయిన ఎల్ఈడి లైట్ల గురించి మాట్లాడి సిగ్గు సరళాగా మాట్లాడుతాను మున్సిపాలిటీ దోసు తింటున్నాడు ఎమ్మెల్యే ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా మీ దమ్ముంటే చచ్చి పెట్టండి నేను ఇది ఏం చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తా ఐడెంటిటీలు తీసుకురండి ఈ గడిచిన 5 సంవత్సరాల్లో 2014 నుంచి 2019 దాకా తాడేపల్లిగూడు పురపాలక సంఘం ఎకానమీలో నెంబర్ 1 లో నిలబెట్టిన ఘనత నాకే దక్కుద్ది 100 కోట్లతో వర్క్ చేసిన ఘనత కూడా నాకే దక్కుద్ది నువ్వు మాట్లాడతావు సెకండ్ ఫ్లైఓవర్ డబ్బులు తీసుకొని దానికి రోడ్డు వేయించకుండా దాంట్లో డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్న వ్యక్తి నువ్వు నువ్వు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతావు ఒకటి బుడపక్కడు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు లాడ్జ్ పెట్టి అమ్మాయిలతో వ్యాపారం చేసిన వ్యక్తి ప్యాకెట్లు ఆడే వాళ్ళు వెళ్ళిపోయారు ఇలాంటి బాధ్యులు లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నీ వ్యక్తిత్వం ఏంటో ఒకసారి ఆలోచించుకో చెంచా మాటలు మాట్లాడుకో ఏంటిది ఏం జరుగుతుంది పురపాలక సంఘంలో మళ్ళీ 1 కోటి రూపాయలు ప్రపోజ్ చేసుకున్నారు కంకర రోడ్లకి టౌన్ లో ఏం కంకర రోడ్లు పెడతారండి కంకర రోడ్లో డబ్బులు ఎక్కువ మిగులుతాయి కాబట్టి దాంట్లో దోపిడీ చేసే విధానంగా నేను 5 సంవత్సరాలు పురపాలక సంఘంలో చేస్తే కనీసం 25 లక్షలు పెట్టి కూడా నేను ఎక్కడ గ్రావెల్ రోడ్లు వేయించలేదు అవినీతి పరుడు అయ్యిండు నువ్వు అందరినీ అవినీతి పరులుగా మాట్లాడతావా నీకు అసలు మరి జన్మెత్తవో లేదని అడుగుతా ఉన్నా నీకున్న అధికారులను అడుగు మొత్తం ఎల్ఈడి లైట్లు 99 లక్షలు అయితే 1 కోటి రూపాయలు అయితే దానికి కోట్లు నేను తినేశానని చెప్తావా నువ్వు మొగోడు అయితే నిరూపించు నీ అధికారులు నీ దగ్గర నిరూపించు లేకపోతే నోరు మూసుకుని ఎల్ఈడి లైట్ల గురించి మాట్లాడు ఇంకెప్పుడు లుచ్చా మాటలు మాట్లాడకండి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా అలా మాట్లాడు వయసు వచ్చింది మనిషికి వచ్చింది పశువుకి వచ్చింది గొడ్డుకి వచ్చింది నీకు వయసు వచ్చింది ఏమాడుతా నువ్వు నా గురించి మాట్లాడి దమ్ముంటే నీ అధికారులు పెట్టు ఓపెన్ మీటింగ్ పెట్టు సమన్వయ కమిటీ అయ్యి నేను తప్పు చేస్తే వృత్తి ఇండి నువ్వు తప్పు చేయలేదా ప్రమాణికం చేసి దేవుడు ఎదురుకుండా ఎప్పుడు మాట్లాడిన రాజకీయాలు వెళ్ళిపోతాను ఛాలెంజ్ నువ్వు మాట్లాడతావు ఇక్కడ ప్రజలు ఉన్నారు 3 సంవత్సరాల నుంచి నీళ్లు తాగేలా చూసావు నువ్వు లైట్లు ఎదుగుతున్నా చూసావా
ఇవాళ వచ్చి కరోనా గురించి నేను కరోనా కరోనాకి నీకు సంబంధం ఏంటి నువ్వు అంత తీసుకుంటా మానేసావా శాఖ గ్రంథాలయం దగ్గర ఎందుకు పెట్టలేదు ఆ గ్రీన్ కర్టెన్ దగ్గర నిన్ను పెట్టావు కదా శాఖ గ్రంథాలయం దగ్గర ఎందుకు నువ్వు మీటింగ్ పెట్టలేదు ఎన్ని లక్షలు నీకు ఇచ్చారు పోతే జోల్పాలు రోడ్లో లేఅవుట్లో నీకు ఎంత ఇచ్చారు మార్కెట్లో 250 గజాలు 250 పొన్నేశ్వరానికి ఎంత ఇచ్చారు అది చెప్పండి అది మానేసి ఎదర పార్టీలందరూ పొర చెల్లి మాట్లాడితే నేను ఏ గుళ్ళోకైనా వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా వస్తావా నేను ఎక్కడ ఎవరి దగ్గర 10 పైసలు కూడా లంచం తీసుకోలేదు తీసుకున్నట్టు నిరూపించడానికి మీరు సిద్ధం అంటే నేను ఊరు తీసుకుంటా బయరంగ ఊరికి నేను సిద్ధం నువ్వు తీసుకోవాలని ప్రమాణం చేయి నేను రాజకీయ సైన్య